లవ్ అనేది ఒకటి పెట్టుకున్నారనుకో, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎక్కడో రేర్ గా దొరుకుతారు. ఆ దొరికినప్పుడు నీ అదృష్టం. నాకు లవ్ అంటే పడదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ చెప్పన్నా ఏంటంటే టిప్స్ ఇవ్వడం అంతే. ఎందుకన్నా టిప్స్? ఎన్ని టిప్పులు తీసుకున్నా కూడా లాస్ట్ మన దగ్గర టిప్పు లేకుండా బతికే జీవితం అవుతుంది అన్నా. అర్థమైందా? ఏందన్నా లవ్ లవ్ లవ్? వాట్ ఎక్స్క్యూజ్ మీ, ఓన్లీ నాట్ క్యూజ్ ఇన్ ద సెన్స్ ఇన్ ద కామన్ ఇన్ ద వెయిట్ వెయిట్ అన్నా. నేను వద్దు బ్రో, నేను మళ్ళీ చెప్తా విను. నేను ఒకటి చెప్తా, యథార్థే ప్రేమాయనం ప్రేమ సహస్రఫవం చెప్పేది నువ్వు. యథార్థే ప్రేమ శ్వాస ప్రేమ ప్రేమ ధ్యాస ప్రేమే జీవితం ప్రేమే లోకం ప్రేమే అంకితం ప్రేమే మోసం. లవ్ అనేది ఒకటి పెట్టుకున్నారనుకో, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎక్కడో రేర్ గా దొరుకుతారు. ఆ దొరికినప్పుడు నీ అదృష్టం. బట్ ఐ కెన్ టెల్ యూ 70% ఆఫ్ ద లవ్ మాత్రం, 75% ఆఫ్ ద లవ్ నీకు ఈగోస్ వల్ల, యాటిట్యూడ్ వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, ఓవర్ థింక్ వల్ల, దీనివల్ల ఎంతో మంది బిస్కెట్ అవుతారు. ఇది మాత్రం షూర్, నువ్వు దాంతో నేను తిరిగినావు, నువ్వు వాడిని వాడితో నేను తిరిగినావు. నువ్వు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్, ఇన్సెక్యూర్డ్ కూడా మంచిది. అంటే ఇన్సెక్యూర్డ్ ఎందుకంటే ప్రేమ ఎక్కువ అయితే, ప్రేమ ఎక్కువ అయినప్పుడే ఇన్సెక్యూర్. లేకుంటే నమ్మకం రెండు అన్న, ఇక్కడ రెండు రకాలు ఉంటాయి అన్న. ఒక నిమిషం, ఏంది 100% ప్రేమలో రెండు రకాలు ఉంటాయి అన్న. ప్రేమలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఒక నిమిషం నేను ఒకటి చెప్తా నీ ప్రేమలో రెండు రకాలు అంటే, ఇందాక చెప్పిన చూడు, గాడిదది ఒకటి చెప్పిన కదా, సేమ్ ఇదే. ఇది కూడా ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, అంటే నా మీద నమ్మకం లేదా, ఓకే ఫోన్లు చేస్తున్నావు అది ఇది అని అంటారు. ఒక నిమిషం మళ్ళీ తర్వాత ఒకవేళ చేయలేదనుకో, ఏంది ఫోన్ చేస్తలేవు, కేరింగ్గా చూసుకోవా అని అంటారు. సి అంటే చేసినా ప్రాబ్లమే చేయకపోయినా ప్రాబ్లమే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాట్ ఎవర్, ఓకేనా? ఏంది అమ్మ ఫోన్ అత్తలేదు అది. ఒకవేళ ఎక్కువ ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటిది అని ఇన్సెక్యూర్గా ఫీల్ అయినాం అనుకో, దాంతో గొడవలు స్టార్ట్ అవుతాయి. అదే ఇది అంత ఎక్స్పీరియన్స్, ఇది బేసికల్లీ ఎంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదా, డిక్కి కింద 30 దాటినాయి కదా. సో నాకేంటంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయినాయి కాబట్టి, సో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, ఎక్కడైనా కూడా బిస్కెట్ వేయడం ఎక్స్పీరియన్స్. యా హాయ్ హలో, నేను మీ సోహెల్, మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 FM, నేను మీ లవ్ గురు. సో ఇది ఫీమేల్ సైడ్ అన్నమాట. ఒక కపుల్ కి రీసెంట్ గా మ్యారేజ్ అయింది, అంత బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయికి ఏంటంటే ఇండిపెండెంట్ గా ఉండటం అంటే చాలా ఇష్టం, అబ్బాయికి ఏంటంటే ఫ్యామిలీతో ఉండడం అంటే చాలా ఇష్టం. నా లాంటోడే. సో వాట్ షుడ్ ఐ డు? అమ్మాయి అమ్మాయి ఏం చేయాలా? సి అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ హ్యాస్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ అత్త మామ. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలి, హస్బెండ్ కంటే ముఖ్యం. అంటే నేను అనేది ఆ టైంలో, ఎందుకంటే హస్బెండ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక అబ్బాయి అన్నవాడు ఒక వైఫ్కి అండ్ తల్లిదండ్రులకి మధ్యలో ఉండే ఎవరైనా నలిగిపోతారంటే అది కేవలం అబ్బాయి మాత్రమే. ఇటు అమ్మా నాన్నకు సమాధానం చెప్పుకోలేక ఇటు వైఫ్కి సమాధానం, బట్ ఇద్దరి మీద లవ్ ఉంటుంది, ఇద్దరి మీద ఈక్వల్గా ఉంటుంది. ప్రతి కొడుకుకి తల్లిదండ్రుల మీద, వైఫ్ మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లిదండ్రుల మీద కూడా అంతే ఉంటుంది. సో ఆ టైంలో బ్యాలెన్స్ చేయాలంటే వైఫ్ షుడ్ గో అండ్ టాక్ టు అత్త అండ్ మామ దట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్లా కంఫర్టబుల్ లేదని కాదు, ఈవెన్ ఐ వాంట్ టు స్టే, బట్ ద థింగ్ ఇస్ నాకు కొంచెం కొద్ది రోజులు నాకు ఒక ప్రైవసీ కావాలి, సో దట్ ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ మోర్ టైమ్ విత్ మై హస్బెండ్. సో ఇలా నాకు సపరేట్గా ఉండాలని, ఇఫ్ ఇన్ కేస్ నాకు లేదు ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అంటే డెఫినెట్లీ అత్త మామ నేను కావాలంటే ఒకే అపార్ట్మెంట్ లేకుంటే ఇక్కడనే పక్కనే అలా ఉంటాను, కానీ మాకు ఒక ఇండిపెండెంట్గా పక్కన ఒకటి కావాలి అని చెప్పేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఉండడం బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి ఏముంటుంది అంటే నా కోడలు వస్తుంది, నా కోడలు నాతో ఉంటుంది. ఒక తల్లికి కోడలు ఉంటుంది, పిల్లలు ఉంటారు, సరదాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి తల్లిదండ్రులకి ఏముంటుంది అంటే నా కొడుకు, నా కోడలు, వాళ్ళ పిల్లలు మా ముందే ఆడుతూ పాడుతూ ఉంటూ ఉంటే మేము చూడాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రుల ఆశ. చాలామంది అంటారు సపరేట్గా ఉండాలి అది అని చెప్పేసి అంటారు, డెఫినెట్లీ ఉండాలి, కాదనట్లేదు, దట్స్ దాన్ని ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి అని చెప్పేసి అంటారు. ఓకే ఐ యాక్సెప్ట్ దట్, బట్ యూ హ్యావ్ టు సీ దట్ హౌ ఈజ్ యువర్ మామ అండ్ అత్త. వాళ్ళ ప్రేమ కూడా నీకు ముఖ్యమే కదా. వెన్ యూఆర్ మిస్సింగ్ యువర్ మామ అండ్ డాడ్, వెన్ యూఆర్ గెట్టింగ్ దట్ లవ్ ఫ్రమ్ యువర్ అత్త అండ్ మామ, దెన్ ఇట్స్ బెటర్ టు స్టే విత్ అత్త అండ్ మామ. సూపర్. యా.
నిజంగా లవ్ గురు అన్నాను. నెక్స్ట్ ఇది కూడా ఫీమేల్ సైడ్. హాయ్, నా పేరు సుమ. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను చీట్ చేస్తున్నాడు, బట్ చీటింగ్ చేస్తూ నాకు గిఫ్ట్లు కూడా ఇస్తున్నాడు. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఐ బ్రోక్ అప్ విత్ హిమ్ బికాస్ హీ చీటెడ్ మై ఆల్ ఫ్రెండ్స్. వదిలిపడదు బుర్ర, ఇంకేమున్నది అక్కడ. నౌ ఐ యామ్ లవ్ విత్ సమ్ అదర్ ఎల్స్. ఓకే ఓకే, బట్ హీఈస్ నాట్ గుడ్ యాజ్ మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇంకేమున్నది బ్రో, నాట్ గుడ్ యాజ్ మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంది? ఇక నీకు ఇక అందరితో నీ ఫ్రెండ్స్ అందరితో చీట్ చేసిండు అని అంటే ఇంకా అయిపోయింది, దట్స్ వాట్ ఈ గాన్ ఇక. సో యూ బెటర్ యూ హ్యావ్ టు లీవ్ హిమ్ వన్స్. ఒక ఇప్పుడు చేసినాడు మళ్ళీ ఫ్యూచర్లో చేయడం ఏంది? గ్యారంటీ లేదు. నీకు అతనే కావాలి అనుకుంటే గో అండ్ టాక్ టు హిమ్. ఎందుకంటే అబ్బాయిల దగ్గర ఒక సీక్రెట్ ఉంటుంది, ఏంటిదంటే నువ్వు ప్రేమగా చెప్పు వింటాడు, నువ్వు బలుపుగా చెప్పు, నువ్వు ఒకవేళ యాటిట్యూడ్ చెప్పినావు అనుకో వినరు, ఇంకెక్కువ చేస్తారు. సో అమ్మాయిలు తలుచుకుంటే అబ్బాయిలు ఎక్కడి వరకు తీసుకెళ్ళగలరు, సంకనాకపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ, అది పరిస్థితి. హాయ్, నా పేరు శ్యామ్. నేను 1 ఇయర్గా లవ్ లో ఉన్నా. వి నో ఈచ్ అదర్ వెరీ వెల్. షీఈస్ వెరీ ప్రొసెసివ్ బట్ షీ కాల్స్ మీ ఎవ్రీ 2 మినిట్స్. ఐ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్. నేను కాల్ చేసి వై ఆర్ యు డిస్టర్బింగ్ అని అన్నా, అంతే షీ స్టార్టెడ్ క్రైయింగ్. వాట్ షుడ్ ఐ డు? సో బేసికల్లీ ఇలాంటి సిచ్యువేషన్ నేను నాకు కూడా ఉండే. ఓకే, సో ఇక్కడ 2 టైప్స్ అన్న. ఒకటి ప్రేమ ఎక్కువైపోయి మాట్లాడాలి, ఎందుకంటే అమ్మాయిలకు ఎప్పుడైనా, మన అబ్బాయిలు ఏంటంటే బయట వర్క్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, ఇవన్నీ ఇందులో బిజీ ఉంటాం మనం. బట్ అమ్మాయిలకి ఏంటంటే వాళ్ళ చదువు ఉంటే ఓన్లీ చదువు, లేదా ఇల్లు అండ్ బాయ్ ఫ్రెండ్, ఇదే ఉంటుంది. అందుకే వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ బాయ్ ఫ్రెండ్, లైక్ ఫోన్ చేసి మాట్లాడము లేదా వీడియో కాల్ చేసి మాట్లాడము, వాళ్ళకి అదే ప్రపంచం అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ ద థింగ్ ఈజ్ ఎక్కడైనా కూడా ఒక అండర్స్టాండింగ్ కపుల్, అదే చెప్పిన ఇందాక, ఒక అండర్స్టాండింగ్ కపుల్ దొరకడం అనేది లైక్ ఒక బిగ్ పాయింట్ ఇన్ దిస్ జనరేషన్ యాక్చువల్లీ, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో నేనేమంటానంటే అలాంటి టైంలో యూ హ్యావ్ టు గో టు హర్ అండ్ యూ హ్యావ్ టు టాక్ టు హర్. ఒకవేళ నీతో టైం స్పెండ్ చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీ పక్కనే కూర్చోబెట్టుకొని అన్ని వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయి, నువ్వు ఏమేమి చేస్తున్నావు అనేది 2-3 డేస్ తిప్పు, పొద్దున్న సాయంత్రం వరకు. దెన్ షీ విల్ కమ్ టు నో దాట్ ఓకే ఇది ప్రాబ్లం, ఓకే నా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఉండడానికి కారణం ఇదా అని చెప్పేసి అట్లీస్ట్ నువ్వు ఒక ఫోన్ చేసి 2 నిమిషాలకు ఫోన్ చేస్తే అదే ఓకే ఆ వర్క్లోనా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు. తప్ప ఎవ్వరు ప్రాక్టికల్గా చూస్తే నో వన్ విల్ పాయింట్అవుట్ అగైన్. సో ఒక 2 రోజులు తిప్పు, నాతో నుండి ఒక 2 రోజులు పొద్దున్న సాయంత్రం వరకు ఉండు, నా వర్క్స్ ఏందో చూడు అని చెప్పేసి తిప్పు. అది తెలుసు, చాలా ఎక్స్పర్ట్ గా ఆన్సర్ ఇస్తున్నాడు కదా. ఎక్స్పర్ట్ ఎక్స్పీరియన్స్. సో 4th ప్రాబ్లం ఇది ఫీమేల్ సెట్ మళ్ళీ. ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ విత్ మై హస్బెండ్. బాత్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ కాల్స్ మాట్లాడతాడు. దిస్ హ్యాపెన్స్ ఎవ్రీడే. నాకు ఒక వీక్ తర్వాత తెలిసింది విషయం. ఈ చీటింగ్ వాట్ షుడ్ ఐ డు? చీట్ చేస్తున్నాడా? క్వశ్చన్ మార్క్ అది చీటింగ్ నేనే. చీటింగ్ క్వశ్చన్ మార్క్. నేను చీట్ చేస్తున్నాడా? బాత్రూమ్ లోకి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సీ బాయ్స్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు బాత్రూమ్ లో అంటే, నాకు తెలిసి బాయ్స్ అయితే గర్ల్స్ తో బాత్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ అయితే ఉండరు అబ్బా ఎక్కువ. నా అది కూడా పెళ్ళైన వాళ్ళు అయితే ఉండరు, అస్సలు ఉండరు. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి డెఫినెట్, ఇప్పుడు నేనున్నా అన్న, నేను నాకు ఫోన్లు వస్తాను బాత్రూమ్ తీసుకొని పోతాను. ఎందుకు తీసుకుపోతా అంటే ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా వస్తాయని నేను అన్న అది ఇది అని చెప్పేసి వాష్రూమ్లో పొద్దున పోతాం కదా మనం, ఫారెన్ పోతాం కదా పొద్దున్న లేవంగానే. ఆ ఫారెన్ పోయినప్పుడు బాయ్స్తోనైతేనే మాట్లాడతారు, గర్ల్స్తోనే అక్కడ ఉన్నప్పుడు మాట్లాడరు బేసికల్లీ. సో నాకు తెలిసి ఈజ్ నాట్ చీటింగ్ ఆన్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ దెన్ గో అండ్ చెక్ హిస్ ఫోన్, దెన్ యూ విల్ కమ్ టు నో. సింపుల్, లైక్ ఒకవేళ ఇయ్యలేదనుకో దేర్ ఇస్ సంథింగ్. సో థింగ్ ఇక నీ ఇష్టం ఇక అది. యా, నెక్స్ట్ 5th ప్రాబ్లం ఫీమేల్ సైడ్. ఇది కూడా కామన్ ప్రాబ్లం ఇది. నేను లవ్లో ఉన్నా, నా బాయ్ ఫ్రెండ్ది లోవర్ మిడిల్ క్లాస్, మా పేరెంట్స్ ఒప్పుకోవటం లేదు. రొటీన్ స్టోరీ. నేను నా లవ్ కోసం నా పేరెంట్స్ హార్ట్ బ్రోక్ చేయలేను. వాట్ షుడ్ ఐ డు? యూ హ్యావ్ టు వెయిట్. ఒకవేళ నీకు అబ్బాయి కావాలి, అట్ ది సేమ్ టైం నీకు పేరెంట్స్ కావాలి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు వెయిట్. అవుతుంది, ఏదో ఒక రోజు పేరెంట్స్ ఒప్పుకుంటారు. యా, 100% ఒప్పుకుంటారు. ఎవరైనా ఇంట్లో లైక్ కూతురు కానీ లేకుంటే కొడుకు కానీ మ్యారేజ్ చేసుకోకుండా ఉండరు కదా. ఒప్పుకోకపోతే అని అడుగుతుంది.
ఒప్పుకోవడం లేదు అంటే ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే కాదు ఒప్పుకోవడం లేదు ఒప్పుకోకపోతే అనేది వెయిట్ చేయాలంటున్నా నేను మొండిగా కూసాలి ఇక ఇఫ్ యు వాంట్ దట్ గాయ్ దెన్ వెయిట్ ఫర్ ఇట్ అటు నువ్వు రెండు బ్యాలెన్స్ చేస్తున్నావు అప్పుడు నువ్వు ఇటు మ్యారేజ్ నువ్వు పేరెంట్స్తో ఉంటున్నావు ఇటు అబ్బాయిని వదిలేకపోతున్నావు సో అబ్బాయిని మోసం చేయకు అబ్బాయిని నమ్ముకొని ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు కావాలనుకుంటే అబ్బాయి కూడా వెయిట్ చేస్తాడు నీకోసం 30 సంవత్సరాలు కాదు 40 వచ్చేదాకా కూడా వాడు వెయిట్ చేస్తాడు నీకోసం నువ్వు కూడా వెయిట్ చేయి ఆటోమేటిక్ పేరెంట్సే అరే ఇంత లవ్ ఉందా అని చెప్పి అనుకొని మ్యారేజ్ చేస్తారు అది ఇంకోటి లాస్ట్ వన్ మేల్ సైడ్ ఇది ఐ లవ్ మై గర్ల్ ఫ్రెండ్ బట్ షీఈస్ ఓన్లీ గోయింగ్ అవుట్ విత్ హర్ బాయ్ బెస్టీస్ ఉంటారు కదా వాళ్ళతో బయటకు వెళ్తుంది థియేటర్కి ఒకరితో వెళ్తే షాపింగ్కి ఇంకొకరితో వెళ్తుంది వెన్ ఎవర్ ఐ ఆస్క్ హర్ టు కమ్ అవుట్ ఆఫ్టర్ ద కాలేజ్ షీ నెవర్ కమ్ విత్ మీ లైట్ తీసుకో అంతేనా లైట్ తీసుకో బాయ్ లైట్ తీసుకో నువ్వు ఒకవేళ వెన్ యూఆర్ కాలింగ్ హర్ నేను షాపింగ్ తీసుకెపోతా నేను ఉన్నా కదా అని చెప్పేసి అన్నప్పుడు ఇఫ్ షీఈస్ గోయింగ్ విత్ సమ్ అదర్ బాయ్స్ దెన్ ఇఫ్ వెన్ యూఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్ దెన్ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ సో బెటర్ యు లీవ్ హర్ దట్స్ వాట్ ఐ కెన్ సే 100% అడ్వైస్ అదే ఇంకా చెప్తావు బాయ్ నువ్వు ఓకే రెండు రకాలు నేను ఒకవేళ వినకపోతే అలాగే మొండిగా చేస్తే దెన్ దెర్ ఈస్ నో లవ్ నువ్వు ఏం చేస్తావు ఒక అమ్మాయి అరే నువ్వు వేరే అబ్బాయిలతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు నువ్వు మాట్లాడు కానీ ఎప్పుడన్నా బట్ నువ్వు నేను నన్ను వదిలేసి నువ్వు వాళ్ళతో వెళ్ళడం నువ్వు వీళ్ళతో వెళ్ళడం చేస్తున్నావు అని అంటే దెన్ దెర్ ఈస్ నో పాయింట్ నేనున్నా కదా తీసుకెళ్ళడానికి బట్ నువ్వు నన్ను కాదని చెప్పేసి వెళ్తున్నావు కదా యు ఆర్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ టు దెమ్ యు ఆర్ నాట్ సాక్రిఫైజింగ్ ఎనీథింగ్ ఫర్ మీ దెన్ దెర్ ఈస్ నో పాయింట్ కదా అది నేను అనేది ఒకవేళ అబ్బాయి ఒకవేళ అమ్మాయి ఇప్పుడు సరే ఓకే అబ్బాయి తిరుగుతున్నాడు అబ్బాయిలతో తిరుగుతున్నాడు అబ్బాయి కూడా ఇప్పుడు అమ్మాయిలు వేసుకొని ఇప్పుడు నా ఫ్రెండ్స్ అని చెప్పి తిరుగుతే ఓకేనా మరి ఒప్పుకోదు కదా సో దెర్ ఈస్ నో పాయింట్ ఇప్పుడు వాడు చేస్తున్నాడో వీడు చేస్తే అది ఒక వేరే రిలేషన్షిప్ అయిపోతుంది అది సో అందుకే ట్రై టు ఎక్స్ప్లెయిన్ హర్ వాట్ యు అంటే షో యువర్ లవ్ అండ్ యువర్ పొసెసివ్నెస్ యువర్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వాట్ యు హ్యావ్ జస్ట్ ఓపెన్ విత్ హర్ అంటే చెప్పు లైక్ ఇలా నా నేను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతా నాకు ఇంకా నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అది లేదు నాకు ఫ్రెండ్స్ కావాలి నాకు ఫ్రెండ్స్ ముఖ్యం ఉంది సో వాట్ నాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి నేను అలా తప్పేముంది నా ఫ్రెండ్స్ తిరుగుతా తప్పేముంది అంటే ఓకే మరి నువ్వు కూడా తిరుగు బాయ్ నువ్వు కూడా తిరుగు ఓ 1 మంత్ తిరిగి చూపించు ఏ నువ్వు పోరనగా ఓ 4 ఫ్రెండ్స్ దొరికారు అమ్మాయిలు తిరుగు దెన్ అప్పుడు ఆమె రియాక్షన్ చూడు దాన్ని బట్టి నీ ఆన్సర్ నీ డిసిషన్ తీసుకో అంతే అదే చెప్తా నేను అన్నా ఇవాళ రేపు నువ్వేం చెప్తారో నేను చెప్తా గివ్ ఉన్నాయి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వినకపోతే ఏం చెప్తారు ఇక లైట్ తీసుకుంటారు అంతే ఎంత అయిపోయినా వినకపోతే లైట్ తీసుకుంటారు కదా అప్పుడు నువ్వు వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేసి చూపించు 100% అన్న తెలియాలి కదా అది తెలియాలి కదా ఇప్పుడు అయ్యో ఏం కాదు ఓర్చుకో అంటారు నువ్వు చెప్పడానికి బాగానే ఉంటుంది ఓర్చుకో అని లోపల మండేటోడికి తెలుస్తుంది సో రైట్ సో విన్నర్గా మన లవ్ కూడా అడ్వైస్ థ్యాంక్ యూ అన్న అండ్ థ్యాంక్ యూ ఓకే సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సోహెల్ సో మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 FM.